జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైకాపా యువజన నాయకులు ప్రదీప్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే సరుకులు గుంటూరు వాడము లేకుంటే వచ్చే దాంట్లో వేరే సరుకులు వాడము ఇవన్నీ జరుగుతాయి. బియ్యం కింద ఎందుకంటే గత ప్రభుత్వం వారికి రోడ్డు కన్ను మూసుకుంటే పరిస్థితి లేదు. ఆ యాప్ లో చూసుకుంటారు మాకు ఏమి రావాలని అందరు అడిగే పరిస్థితికి వస్తారు. కాబట్టి మీరు కూడా పై నుంచి వచ్చే సక్రమంగా వస్తున్నాగా చర్య చేసుకుని ఒకవేళ అటువంటి ఏమైనా తప్పు జరిగితే కాంగ్రెస్ కానీ పైఆర్ కాంగ్రెస్ కానీ తీసుకెళ్లి ఖచ్చితంగా దాన్ని మీరు అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వంలో ఇటువంటివి ఎక్కడ కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఎవరైనా సప్లై చేయండి. మీరే భయపడాల్సిన అవసరం లేదు. మనకు రావాల్సింది మన అంగన్వాడీ సెంటర్ రావాల్సింది ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు నిక్కచ్చిగా అడిగి ఇప్పించుకొని మనం వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉందని మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా మేము అధికారులు ఉంటాం లేకుంటే మాధవ్ తీసుకొచ్చినా మాట్లాడతాం. ఎందుకంటే ఇటువంటి దాంట్లో ఎక్కడ ఆలోచన పడే